ప్రముఖ నిర్మాత దిల్రాజ్ ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరో ఆశీష్ గ్లామర్ తార అనుపమ పరమేశ్వరంతో కలిసి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రౌడీ బాయ్స్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా ఓ రకమైన ఆసక్తిని కలిగిస్తూ రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ అంచనా వివరాల్లోకి వెళ్తే నైజాంలో బెటర్గా ఆశీష్ రెడ్డి కొత్త హీరో కావటం, అలాగే దిల్రాజ్ సొంత బ్యానర్ కావటంతో మౌత్ టాక్తోనే థియేటర్లో ఓ మోస్తరు స్పందన లభించింది. పండుగ కావటం, అలాగే కరోనా వైరస్ భయందోళనలు నెలకొనటం కారణంగా రెస్పాన్స్ కరువైంది. ఆంధ్రాలో ఆక్యుపెన్సీ పక్కన పెడితే నైజాంలో కొన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ కనిపించింది. రౌడీ బాయ్స్ చిత్రం కమర్షియల్, అలాగే యూత్ రొమాంటిక్ లవ్ లాంటి అంశాలతో రూపొందింది. ఆశీష్ తన తొలి చిత్రంతోనే మంచి పర్ఫార్మెన్స్ను ప్రదర్శించాడనే విషయం ప్రేక్షకుల్లో కనిపించింది. అనుపమ ఆశీష్ మధ్య రొమాంటిక్ సీన్లు డిఎస్పి మ్యూజిక్ సినిమాకు ప్లస్గా మారిందనే టాక్ స్ప్రెడ్ అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య రౌడీ బాయ్స్ చిత్రాన్ని దిల్రాజ్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది క్లారిటీ లేకపోయింది. అయితే ఈ సినిమా విలువను 12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఇతర హక్కులు తీసేస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సంపాదించాలంటే కనీసం 6 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టవలసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. అయితే తొలి రోజు రౌడీ బాయ్స్ చిత్రం ప్రేక్షకులను థియేటర్కు రాబట్టలేదనే విషయం స్పష్టమైంది. ఈ చిత్రం కేవలం 40% ఆక్యుపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో షోలు కొనసాగాయి. ఈ సినిమా వీకెండ్లో మంచి కలెక్షన్స్ సాధించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్ సినిమాకు అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్లు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. ఓవరాల్గా ప్రీమియర్లకు $1,000 నుంచి $1,500 వరకు కలెక్షన్స్ నమోదయ్యాయి. ఒక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.